ఎందుకంటే ఇయాల నీ పేరు చెప్తనే ఒక ల్యాండ్ గ్రాబర్ గా ఈ తెలంగాణ ప్రజలు నీ పేరు చెప్తనే ల్యాండ్ గ్రాబర్ గా చిత్రీకరిస్తున్నారు అందుకు జనగామ ప్రజలు నిన్ను ఎన్నుకున్నందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నారు ముఖ్యంగా ఈయన గుజరాత్ ప్రధానమంత్రి గుజరాత్ గురించి మాట్లాడుతున్నాడు పాప ఆయన చదువుకోలేనికేం తెలుసు గుజరాత్ లో నర్మదా వాటర్ ను సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ పేరు మీద సుజలాం సుజలాం అనే ఒక ప్రాజెక్ట్ తోటి 10 నదులకు ఆ వాటర్ ను అనుసంధానం చేసి 10 నదులను చేసి గుజరాత్ మొత్తానికి వాటర్ సప్లై చేస్తుంటే మీ ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారు స్వయాన పోయి ఆ ప్రాజెక్ట్ పరిశీలించి దాని ఆధారంగా ఈ రోజు ఇక్కడ ఏది మన యా జనగామ నీల గురించి మాట్లాడుతున్నాడు నీకు దమ్ముంటే ఏదైతే నా జనగామలో వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారో అదే అంబేద్కర్ సాక్షిగా అదే నల్లాలకెళ్లి ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని వస్తా అది నువ్వు తాగు నువ్వు వాటర్ గురించి మాట్లాడుతున్నావా ఇక్కడ ఈ రోజు జనగామ ప్రజల వాటర్ ముట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవడం కూడా ముందుకు రావడం లేదు ఈ రోజు డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ గా ఉంటే ఈ జనగామలో 50 వాటర్ ప్లాంట్లు ఎందుకు ఉంటాయి డబ్బు నోడు కొనుక్కొని తాగుతున్నాడు డబ్బు లేని వాడు అదే విషపు నీరు తాగుతున్నాడు నీకు తాగే దమ్ముందా నువ్వు సప్లై చేస్తున్నావు కదా నీ గవర్నమెంట్ సప్లై చేస్తున్నావు కదా నువ్వు తాగడానికి సిద్ధంగా ఉన్నావారా అదే అంబేద్కర్ సాక్షిగా అదే నల్ల ముందు పట్టిస్తా నీకు చాతనైతే ఈ ప్రాంతం వాడు కానప్పటికీ కూడా ఈ ప్రాంతం ప్రజలు ఆదరించిండు చాతనైతే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కృషి చేయి లేకుంటే కూర్చో ఈ రోజు జనగామ ప్రజలు ఖాళీ ప్లేస్ ఉంచడానికి భయపడుతున్నారు ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుందని ఒక భయాందోళనతో జనగామ ప్రజలు హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ల్యాండ్ గ్రాబింగ్ రంగారెడ్డి తర్వాత జనగామ బతుకమ్మకుంట తర్వాత నర్మడలో హనుమంతాపూర్ లేకుంటే తరిగొప్పులో మెరియాపురం లేకుంటే చేరియాల్లో బఫర్ జోన్ ఎవరి గంగా తుల్జాభవన్ ఎవరు ముత్తిరెడ్డి రంగారెడ్డి ఎవరు వీళ్ళందరి పేరు మీద ల్యాండ్స్ లేవా ఇవన్నీ తీసుకొచ్చి సర్టిఫైడ్ కాపీస్ ప్రూఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి చాతనైతే అభివృద్ధి కార్యక్రమంలో కాన్సన్ట్రేట్ చేయండి ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనేది మార్చుకో ఇప్పటికైనా ప్రజలు క్షమిస్తారు నేను నీ సవాళ్ళను స్వీకరించడానికి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా రంగారెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ నిన్ను ల్యాండ్ గ్రాబర్గా డిక్లేర్ చేసిందా లేదా చేయకుంటే నేను ముక్కు నరక స్తంభ అంబేద్కర్ సాక్షిగా ల్యాండ్ గ్రాబర్గా నేను డిక్లేర్ చేస్తే నువ్వు ముక్కు నరక అదే సాక్షి రెండో విషయం హనుమంతపూర్ ల్యాండ్స్లో 50 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ సర్ప్లస్ ల్యాండ్ను అక్రమంగా రిజిస్ట్రేట్ చేసుకున్నాను అది కూడా నేను తీసి బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా దానికి కూడా ముక్కు నాలుగు గ్రాండ్ అది తీయన పక్షంలో నేను ముక్కు నాలుగు రాస్తాను తీసిన పక్షంలో ముక్కు నాలుగు గ్రాండ్ నువ్వు సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా డిమాండ్ చేస్తుంది ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి జనగామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏదో గొప్పం కట్టుకుంటారంటే జనగామ ప్రజలు చూస్తూ ఊరుకోరు వాళ్ళు అమాయకులు కాదు నువ్వు చేస్తున్నదంతా శిశుపాలు 100 తప్పులు చేసినట్టు నీవు కూడా ఎన్ని తప్పులు చేస్తున్నావో చూస్తున్నారు ఆ తప్పులు ముగిసాక నీకు ఏ శిక్ష విధించాలో వాళ్ళకి నిర్ణయించింది సందర్భంగా మీకు దుబ్బలుపు ముగిస్తుంది అది ప్రభుత్వ కార్యక్రమం జిల్లా కలెక్టర్ మరియు జిల్లాకు సంబంధించిన అధికారుల సమక్షంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముత్తిరెడ్డిని అందులో ప్రోటోకాల్ ప్రకారం పిలవడం జరిగింది అలాంటి వేదికను ఒక రాజకీయ వేదికగా వాడుకోవడం ముస్లింల ముందు భారతీయ జనతా పార్టీ నాయకులను భారతీయ జనతా పార్టీ వైపున చిందలు వేస్తే ఆయనకి ఏదో క్రెడిట్ పెరుగుతుందనే ఒక అపోహతోటి ఆవేశంతో అర్థం లేని మాటలు మాట్లాడాడు ఆయన అంత ఆవేశంలో ఉండడంలో ఏ మాత్రం అర్థం లేకుండా మాట్లాడాడు ముఖ్యంగా ఆయన భూ కబ్జా మొదటిది అందులో మాట్లాడింది భూ కబ్జా
ఈరోజు ఆయనైతే ఛాలెంజ్ విసిరిండో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు బండి సంజయ్ అవసరం లేదు, ఆ స్థాయి కాదు నీది. ఈరోజు జనగామకు ఒక చరిత్ర ఉన్నది. జనగామ గడ్డ పోరాటాల గడ్డ, ఎన్నో పోరాటాలు ఇక్కడ పురుడు పోస్తున్నాయి. నమ్మిన సిద్ధాంతం కొరకు ఎత్తిన జెండాను దించకుండా ఎంతోమంది ప్రాణాలు అర్పించిన గడ్డ. ఈ ప్రాంతం వాడి కానప్పటికి కూడా నిన్ను తెలంగాణ ఉద్యమంలో గుర్తుపెట్టుకొని ఈ ప్రాంతం వాడు కానప్పటికి కూడా నేను ఈ ప్రాంతం వాళ్ళు ఆదరించి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఈరోజు ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ పెట్టినా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూ కబ్జాల గురించి మాట్లాడుతుంటే ఇవాళ జనగామ ప్రజలు తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు. నేను ఒక్కటే విషయం అడుగుతున్నా, రంగారెడ్డి ట్రయల్ కోర్టులో రంగారెడ్డి ల్యాండ్ ట్రిబ్యునల్లో నిన్ను ల్యాండ్ గ్రాబర్గా డిక్లేర్ చేసింది వాస్తవమా కాదా? అది వాస్తవమైతే నువ్వు చెప్పిన ప్లేస్లో అంబేద్కర్ సాక్షిగా ముక్కు నాలుగరాయి. అది వాస్తవం కాకుంటే నేను అదే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నాలుగరాస్తా జనగామ ప్రజలు. గతంలో ఒక శాస్త్రం ఉండే, దొంగనాట రోడ్డు మీద పడి దొంగ 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 అన్నట్టున్నది నీ వ్యవహార శైలి. అసలు నువ్వు ల్యాండ్ గ్రాబర్ అని ఏ ఛానల్ పెట్టినా ఏ పత్రిక చదివినా నీ ల్యాండ్ గ్రాబర్ రాసలేమున్నాయి. ఇక నువ్వే ఇవాళ బతుకమ్మ గుంట గురించి మాట్లాడుతున్నావు. బతుకమ్మ గుంట వ్యవహారంలో స్వయాన కలెక్టరే డిక్లేర్ చేసింది యువర్ బీయింగ్ డిక్లేర్డ్ ఎస్ ఏ ల్యాండ్ గ్రాబర్ చేస్తే దాంట్లో ఒక కాంగ్రెస్ నాయకుడు దానిపైన అప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీని ప్రశ్నించినప్పుడు ఆ రెవెన్యూ శాఖ మంత్రి స్వయాన అందులో ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ఈరోజు కుమ్మరిగుంట గురించి మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి అర్జెంట్స్కు శాతవాహనులకు పంచాయతీ పెడుతూ నేను అడుగుతున్నా, కుమ్మరిగుంట నీకు దమ్ముంటే ఆ కుమ్మరిగుంటను ఎవరు చెరిపిండు? నువ్వు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అయితే ఆ కుమ్మరిగుంట చెరిపిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, లేదా నువ్వే గ్రాబింగ్ చేసుకోవడానికి నేను ప్రయత్నించానని ఒప్పుకో, ప్రజలకు క్షమిస్తావు. అది ఎఫ్టీఏలో ఉన్నది, దాంట్లో ఎలాంటి శాశ్వత కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీల్లేదని అప్పుడు ఉన్నటువంటి దేవసేన గారు చెప్తే మీకు వాళ్ళకి ఆ ఘర్షణ తారస్థాయికిపోయిన సంగతి ప్రజలందరూ తెలుసు. ఈరోజు హనుమంతాపూర్ ల్యాండ్స్ గురించి చెప్తున్నాం, అందులో కనుక సీలింగ్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ లేకుంటే నేను జనగామ అంబేద్కర్ సాక్షిగా ముక్కులడానికి సిద్ధంగా ఉన్నా, నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? డే టు టైమ్ మీరే చెప్పండి, దాన్ని నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందులో సుమారు 50 ఎకరాలు గతంలో రంగరాజు అనే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ల్యాండ్స్లో సీలింగ్ డిక్లరేషన్లో సర్ప్లస్ ల్యాండు గవర్నమెంట్కు ల్యాండ్లెస్ పూర్లకు పంపిణీ చేయడం జరిగింది. అది అసైన్ ల్యాండ్స్ అంటారు వాడు. ఆ అసైన్ ల్యాండ్స్ కొని వాళ్ళ చేరు మీద పట్టా చేయించి వారి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడ నుండి పోయే కెనాల్ ఆ చెక్ డ్యామ్లో నిలబడి అందులోకి వెళ్ళి వాటర్ పంపింగ్ చేసుకొని ఈరోజు మా వ్యవసాయ క్షేత్రంలో ఒక భవనం కట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్టీ సోదరులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది.